ఇప్పుడు ఇంద్రమ్మ కాలనీలో వీళ్ళది టీచర్ లేదంటే స్ట్రెంత్ లేదాడా? అవును, ముగ్గురు టీచర్లు ఉన్నారు కదా మొత్తం, ఎంత ఇంగ్లీష్కే ఇద్దరు ఉంటాను. ఆడే అసలు టీచరే లేడు ఇంగ్లీష్కి. నువ్వు ఇద్దరు టీచర్లు పెట్టుకొని చెప్తే ఎట్లా? అయ్యో, ఆడ జనాలకు అసలుకే లేరు. కొన్నాళ్ళనో రెండు మూడు నెలలు ఈ దీనిలో కోసం ఓపిక పట్టాలి కదా అంటనా. మీ హెడ్ మాస్టర్ చెప్పినాడని చెప్పేసి ఎట్లయితే ఏమో బాగున్నావా? నేను ముదుగు బాగా ఆడుకో ఏంటి ఎన్ని గంటలు అప్పుడు కింద దిగినానే. నేను ఆడికి పోయింటి కదా, చనిపోయిన ఆడికి పోయింటి. బాగున్నావునా? ఏమో బాగున్నారా? ఏమైనా ఉన్నాయా సమస్య చెప్పు. బాగున్నావమ్మా? ఏం చదువుతున్నావు? ఇంటర్. చెప్పు. ఎక్కడమ్మా? ఎన్నాళ్ళైంది గుణాదేశి? ఈ నెలలో వేసినావా? అంతకుముందు మూడేళ్ల నుంచి ఏం చేస్తాను గుణాదేశి? ఏం డబ్బులు వేస్తాను గుణాదే. ఏం బాలాజీ ఎన్ని ఉన్నాయి బిల్స్ పెట్టాడు? లాస్ట్ మంత్ 9 నుంచి ఈ నెలలో ఒకటే పర్లేదమ్మా, పాతవన్నీ క్లియర్ చేసినాము. పడతాయి బ్యాచెస్ కూడా లేదు. చెప్పు. నా భార్యకి ఆపరేషన్ చేయించాలా? ఆరోగ్యశ్రీ కింద తీసుకోమంటే తీసుకోవడం లేదు. ఏమైంది? ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్ అవసరం లే, ఆరోగ్యశ్రీలో ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఈ హాస్పిటల్ వాళ్ళు గర్భసంచి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా తీసేస్తున్నారు. తీసివేయడం అవసరం ఉన్నా లేకపోయినా కానీ ఊరికి తీసేస్తున్నారు అనమాట. దానికి అది ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తాం. నువ్వు ఏ నేమ్ గారు అక్కడ? వీళ్ళ వైఫ్కి గర్భసంచి ఆపరేషన్ ఏదో చెప్పారంట. అది ఆరోగ్యశ్రీ కింద ఉన్నా కానీ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్సే చేస్తారు. అదే ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తారు, పెద్ద ఆసుపత్రికి పంపిస్తారు. సరేనా? అది పెద్ద ఇదిగా అయిపోతుందనే తీసేసినారు. చెప్పేనా బాగున్నావా? ఆరోగ్యం బాగుందా? ఫినిషన్ అంతా వస్తుందా? ఏమైనా సమస్య? ఏ ఊరు సొంతము? సొంతం ఏ ఊరు? గంగినేపల్లి నుంచి వచ్చినావా? బాగున్నానేనా? బాగున్నా పెద్దనా? ఆరోగ్యం బాగుందా? ఈరోజు అంజనప్పనను వాళ్ళందరినీ మాడిఫైడ్ లేఅవుట్ తీసుకొని వస్తే అది సాయంత్రం అది క్లోజ్ చేసేద్దాం. ఇష్యూ సాయంత్రం నేను నాకు తాడిమర్లో ఉన్నట్టుంది. బాగున్నా పెద్దనా? ఏమున్నాయా సమస్య? పెన్షన్ వస్తుందా? వచ్చినా? బాగున్నా పెద్దమ్మా? ఆరోగ్యం బాగుందా? ఏకా బాగున్నారా? బాగున్నాను. ఏమైనా ఉందా సమస్య? ఎక్కడ చదువుతున్నావు హీరో? ఎక్కడ? రామ్నగరా? రామ్నగర్ ఎంత దూరము? ఇప్పుడు ఇక్కడికి వచ్చినావా? ఈ ఏరియాలో వేసుకోమా, అంత దూరం ఏడబోతావు? నెక్స్ట్ ఇయర్ వేసుకుంటావా? ఇప్పుడే థర్డ్ క్లాస్కే కదా యాడ్ అయితే ఏముంది. బాగున్నావు పెద్దమ్మా? ఏమైనా ఉన్నాయా సమస్య? పెన్షన్ వస్తుందా? ఏం డబ్బులు పడుతున్నాయా? వాలంటీర్లు ఏమన్నా డబ్బులు లంచాలు అడుగుతున్నారా? ఏం లేదు కదా. పోసినమ్మా? బాగున్నావు? నాకు మళ్ళీ 3 గంటలకు అది ఉంటుంది. ఇప్పుడు వస్తారేమో, 11 గంటలకు వస్తారేమో, హౌసింగ్ ఏం అడగండి. బాగున్నారు అక్క? ఏమైనా ఉన్నాయా సమస్య? అప్పుడే అద్దాలు వచ్చినాయి నీకు? చిన్నప్పటి నుంచి ఉందా? ఫోన్ ఇస్తా అంటావా ఎక్కువ? ఫోన్లో ఆడుకొని టీవీలో ఆడుకొని ఇవన్నీ బాగానే ఉందా మీ స్కూలు? నైన్త్ కన్ఫర్మ్? మార్నింగే కదా, నైన్త్ మార్నింగే. 9
ఈరోజు 7th ఆ రేపు బతులపల్లి ఉంది ఇదే టౌన్ ఏ పెడతాం అదే మార్కెట్ అట్లే పెట్టించేసి టౌన్ 3 గంటలకు పెట్టించేద్దాం ఇల్లు పిల్లలు అంటే పిల్లలు ఈవినింగ్ కదా అయిపోతుంది 10 ఓ క్లాక్ అయిపోతుంది మార్నింగ్ సార్ ఏమో బాగున్నారా మీరు మంత అవతల దిక్కు తిరుక్కున్నారా బాగున్నారా టైం అవుతుంది కదా సార్ స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలకు టైం అవుతుందనే బాగున్నారా కా ఈ సందుకు రాలేదా మనం మార్కెట్ లో నిన్నపోయి చెప్పొచ్చున్నారా అందరికి నిన్న మండే కదా రేపటికల్లా మీ వాళ్ళ మార్కెట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం రెస్ట్ డ్యూ ఏదో ఉన్నట్టు అది పే చేసేసుకొని వచ్చేసేమని చెప్పండి అండ్ సండే కల్లా మార్కెట్లో అంతా క్లీన్ చేసేసి స్కూల్ వాళ్ళకి అప్ప చెప్పండి ఎందుకంటే ఇన్నాళ్ళు బాగా మార్కెట్ ఉండి అంత గలీజ్ అంత ఉంటుంది కాబట్టి సో మార్కెట్ అంతా క్లీన్ చేసేసి వాళ్ళకి అప్ప చెప్పేస్తా సార్ ఇది కూడా మినిస్టర్ దగ్గర క్లియర్ అయింది కాబట్టి ఇంకా 1-2 డేస్ పడుతుంది ఏమో జియోకి మళ్ళీ ఎందుకు పోతుంది పోదు శ్రీలక్ష్మి దగ్గర నుంచే పోయింది మినిస్టర్కి మేడం నుంచి అడిగిపోయింది ఇంకా జియో ఇవ్వాలి అంతే అది సరే అన్నాడు మీరు పోతే అక్కడ ఇచ్చేస్తారు ఏమ్మా బాగున్నావా ఏమైనా ఉన్నాయా సమస్య పెన్షన్ అంత వస్తుందా పెన్షన్ పోయినా ఇంకా బాగున్నావా అడిగిన మీ వాళ్ళు మగన తిన్నాడా పొద్దున్నే మగన తిన్నాడా అంటనా నేను బాగున్నావా ఏ లోపల ఉన్నావు వ్యాపనికే మగ్గమే నేర్చారు ఆమె నేస్తుందా ఏ ఊరు మన ఇది పడవలు కాడనా మగ్గం ఆడ నేర్చుకున్నావు ఇటుకు వచ్చినాక ఇటుకు వచ్చినాక నువ్వు వెళ్ళారు పని పోతుంటావా బాగున్నావా ఏనుందా సమస్య చెప్పు మిషన్లు బయట పెట్టుకునేకి వాడికి అది రూమ్ దొరకవద్దు ఇంట్లోనే చేసుకుంటాం ప్రతి సంవత్సరం పెట్టుకుంటున్నాము అదొకటి ఒక్క నిమిషం ఇంట్లో టైలర్ మిషన్ ఎవరికైనా ఉంటుంది అంటే ఇంట్లో టైలర్ మిషన్ లేని ఇల్లు అనేది అంటే ఉండనే ఉండవు ఎందుకంటే చిన్న చిన్న ప్యాంట్లు కుట్టించుకొని జాకెట్లు కుట్టించుకొని ఇవన్నీ కుట్టించుకోవడానికి ఉంటా అంటే ఒకటే కానీ ఆ వృత్తి మీద బతికే వాళ్ళకే మేము ఇస్తాం ఏంది చూపి ఎన్ని ఉన్నాయి అవును దీన్ని పెట్టడానికి ఏమైంది ఒక బోర్డు పెట్టాలి కమిషనర్ గారు వెల్ఫేర్ ఇద్దరండి వీళ్ళు ఇదే దీని మీద బతుకుతున్నారు వీళ్ళకి చేదోడు పెట్టడానికి ఏమైతుంది వెల్ఫేర్ ఏమీరా చేసినారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కన్నా పెట్టి చేయాలి కదా బోర్డు అని అయిపోయింది ఒక్క నిమిషం నీ గురించి నాకు అర్థమైంది సమస్య నీ గురించి మాట్లాడతాను సరే రెండు ఉన్నాయో 3 ఉన్నాయో నువ్వు లా లోపలికి రా ఇవన్నీ అవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఉన్నాయి కదా నీకు అర్థమవుతాం కదా ఇదే వ్యాపారం మీద బతుకుతున్నట్టు తెలిసిపోతుంది కదా ఎట్లప్పా ఈ వృత్తి మీద ఉంటాను సోషల్ ఆడిట్లు ఎప్పుడు చేసినారు లాస్ట్ ఇయర్ కాబట్టి ఇయర్ ఉందా ఇంకా అయిపోయిందా ఎప్పుడు అయిపోయింది మొన్ననా పెట్టిండ అంటే వీళ్ళకి ఏంలా ఈ సోషల్ ఆడిట్ వచ్చే వాళ్ళకు అంగడిలాగా ఉండాలి అనేది వాళ్ళ ఫీలింగ్ అన్నమాట అంటే అక్కడ పెట్టుకున్నాం సార్ లాస్ట్ టైం ఒక షెడ్ తీసుకొని కానీ అప్పుడు ఎందుకో చేసినారు ఫస్ట్ టైమే చేసినారు అంటే అప్పుడు చాలా మంది ఎక్కువగా ఎక్కిస్తున్నారు అని చెప్పేసి ఎలిజిబుల్ కాకుండా ఎక్కిస్తున్నారు కుటుంబిషన్ లేని ఇండ్లు అంటూ ఉండదు అనమాట ప్రతి ఇంట్లో కుటుంబిషన్ అనేది ఉంటా అంట చిన్న చిన్న వాళ్ళు చేస్తారు అట్లా ఉన్నోడంతా డబ్బులు అడుగుతా అంటారు అనే ఉద్దేశంతో అప్పుడు కొద్దిగా గట్టిగా పోయినారు ఇంకా అది వీళ్ళు అట్లే ఫాలో అవుతున్నారు సార్ చూసుకోమని సమస్య లేకుండా భయం వాళ్ళు ఏమైనా పెట్టాకైతుందా చూసుకో భయాన్యోలో పెట్టేదట్టు చూసుకో సరేనా మిస్సింగ్ నేను భయాన్యోలో పెట్టిస్తానులేమ్మా ఇప్పుడు జూన్లోనట్లు వస్తాయి దానిలో పెట్టిస్తాను చూసుకోండి భయాన్యోలో ఏమైనా పెడతారేమో
ఓ బోర్డు పెట్టుకోండి మా బయట ఫోటో కోసం బోర్డు కాదు